భారతీయ వివాహ వ్యవస్థలో ఈ కన్యని వెతకడం అనేటువంటిది ఒక ప్రక్రియ అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయికి సరైనటువంటి కన్యని వెతకడం అది పాశ్చాత్య దేశాల్లో అబ్బాయే వెతుక్కుంటాడు లేదా అమ్మాయే వెతుక్కుంటుంది లేదా ఎవరో ఒకళ్ళు తగులుకుంటారు సో భారతీయ సంస్కృతిలో ఈ కన్యని వెతకడం అనేటువంటిది ఒక ప్రక్రియ ఇది ప్రపంచ దేశాలు కూడా దీన్ని గ్రహించాలి సహజంగా పెళ్ళంటే మేమిద్దరం కదా చేసుకుంటాము మీరెవరో వెళ్ళి వెతికి పట్టుకొచ్చి వాడిని నా మీద పడేస్తే ఇదేదో పావురాయి మీద రోడ్ రోలర్ వచ్చి పడ్డట్టు ఏంటిది అసలు అవసరం ఉంటుందా లేదు ఏదో ఒక అర్భకుడు ఒక భద్రకాళి తగిలిందనుకోండి సో వాడికి ఇబ్బందే కాబట్టి మీరేదో వెతికేసి మీకు మీరే మాట్లాడేసుకుని మేము అసలు చూసుకోకుండా మేము అసలు మాట్లాడుకోకుండా ఇప్పుడన్నా మాట్లాడుకునేదానికి అవకాశం ఇచ్చారు ఒకప్పుడు చూసుకుని మాట్లాడుకునేది కానీ ఒకప్పుడు అసలు మాటలు లేవు చూపులు లేవు మొత్తం పెళ్లిపీటల మీద కూడా అది కూడా పరదా కట్టి ఉంటారు ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టి తాలి కట్టిన తర్వాత ఇదిగో చూసుకో ఇక చేసుకో చూసుకో చేసుకో రెండు ఒకటే ఆ తర్వాత కాసుకో ఇలాంటి వ్యవస్థ ఉండేది భారతీయ వివాహ వ్యవస్థలో అలా నడిచింది కానీ చాలామంది ఆక్షేపణ అంటే పెళ్ళి మేమిద్దరం కదా చేసుకుంటాము మేమిద్దరం చేసుకునేటువంటి వివాహానికి ఎవరెవరో వెళ్ళి చూసుకోవడం ఎవరెవరో మాట్లాడుకోవడం ఇది ఏమన్నా అర్థం పర్థం ఉందా అని ఇప్పుడు ఆధునికంగా మాట్లాడేవాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు అది కూడా ఆ ప్రశ్నకి సరైన సమాధానం కూడా చెప్పాలి వాస్తవం కదా ఇప్పుడు నేను నాకు ఆకలి వేసింది నేను తినాలనుకున్నప్పుడు నా శరీరం అడుగుతుంది ఇప్పుడు ఈరోజు ఇది తినద్దు ఇలాగ లైట్గా తింటే బాగుంటుందని దానికి తగ్గట్టుగా నేను ఆహారం పెడతాను లేదు ఆకలి బాగా ఉంది ఈరోజు నేను కొద్దిగా ఘనమైన ఆహారం తీసుకోవాలి బరువైన ఆహారం తీసుకున్న ఇబ్బంది లేదు అని మనసు కనిపిస్తే అది ఇస్తాం అంతేగాని ఇప్పుడు కూర్చోబెట్టి నేను పెట్టిందంతా తిను నేను పెట్టింది మొత్తం తినాలి తినకపోతే ఊరుకోనని వాడిని బలవంతం పెడితే కుదురుతుందా కుదరదు ఒక కడుపుకు పెట్టే విషయంలోనే బలవంతం కుదరదు కదా మరి రెండు జీవితాలని కలిపే విషయంలో బలవంతం ఎలా కుదురుతుంది కుదరదు కాబట్టి ఆధునికంగా ఎవరైతే ఈ ప్రశ్న వేస్తున్నారో మేము పెళ్లి చేసుకుంటాం కాబట్టి మేము జీవితం గడపాలి కాబట్టి మేము సంసారం చేయాలి కాబట్టి మా ఛాయిస్కి మేము చూసుకుంటే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రశ్న అయితే మీ మీరు గమనిస్తే దీనికి భిన్నంగా భారతీయ వివాహ వ్యవస్థలో అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ప్రధానంగా చెప్పాలంటే బావమరిది వాళ్ళే వెళ్తారు ఈ కన్యని పరిశీలన చేయడానికి ఎవరు వెళ్తారు ఇంట్లో బావమరిది వెళ్తాడు ఎందుకు బావమరిది వెళతాడు అని అంటే దాంట్లో చాలా గొప్ప నిగూఢమైన అర్థం ఉంది వీడు తన అక్కనో తన చెల్లినో ఎవరికో ఇచ్చి వివాహం చేస్తాడు కదా ఆ చేసిన తర్వాత ఈవిడ మళ్ళీ ఎప్పుడూ బాధపడుతూ తన దగ్గరికి ఏ రోజు కూడా కంటతడి పెట్టుకుని రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన భావమరిదిలో ఉంటుందన్నమాట ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత చూసుకోవలసింది ఇంటి ఆడపడుచుని ఇంటి ఆ పాపని ఇంటి పిల్లని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అన్నది కానీ తమ్ముడిది కానీ అవుతుంది కాబట్టి తల్లి తండ్రి తర్వాత బాధ్యత వీడిదే కాబట్టి ముందే వీడికి ఆ బాధ్యతను అప్పజెప్తున్నారు ఎందుకంటే మా తదనంతరం నువ్వే ఆ పిల్లని జాగ్రత్తగా చూడాలని అంటే మన భారతీయ వ్యవస్థలో ఎంత ముందు చూపు ఉంటుంది చూడండి నెంబర్ వన్ భావమర్దిని పంపడంలో తన భావని సెలెక్ట్ చేసుకోవడంలో భావమర్దిని పంపుతారు ఇంతకీ బావని వీడి పెళ్లి చేసుకోడు బావని వీళ్ళ అక్కకో చెల్లికో ఇస్తాడు కాబట్టి ఎందుకు బావని పంపు బావమరిదిని పంపుతారు అని అంటే ఈ బావమరిదికి తన అక్క గురించి తన చెల్లెల గురించి ఆ క్యారెక్టర్ బాగా తెలుసు కదా తన అక్క కానీ తన చెల్లెలు కానీ వాళ్ళ గురించి ఆ భావమరిదికి చాలా బాగా తెలుసు అయితే అంత బాగా తెలుసుంది కాబట్టే ఇప్పుడు తల్లి తండ్రి కంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుందంటే అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళ మధ్య అనుబంధం అంతా చాలా నిగూఢంగా ఉంటుంది వాళ్ళకు తెలుసు కాబట్టే నా అక్కకు సరైన వ్యక్తి ఇతనేనా నా చెల్లెలకు సరైన వ్యక్తి ఇతనేనా అని చాలా పరిశీలన చేస్తాడు ఇతను వెళ్ళి వెతికిన తర్వాత ఆ అబ్బాయి తాలూకా మిత్రులందరితో వీడు కలుస్తాడు ఎందుకంటే వీడు సమవుజ్జి కాబట్టి అదే వయస్కుడు కాబట్టి తన మిత్రులతో కలిసిపోతాడు కలిసి వాళ్ళ మిత్రుడైనటువంటి రేపు భవిష్యత్తులో వివాహం చేస్తే తన అక్కకు తనకు కాబోయే బావ గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తాడు ఇది ఒక రకంగా రెక్కీ చేయడం అన్నమాట మొత్తం తన ఇంటికి తెచ్చుకోబోయే తన బావ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసే బాధ్యత వీడికుంటుంది ఎంత ముందు చూపుతోటి పంపిస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ తదుపరి బావమరిది వెళ్ళి నేను వీడి గురించి అన్నీ ఎంక్వైరీ చేశాను అన్నీ చూసొచ్చాను మనకు నాకైతే అతను నచ్చాడు అంటే తనకు నచ్చాడు అర్థం ఏంటంటే రేపు ఎప్పుడూ కూడా నా అక్కనో నా చెల్లినో తను కంటతడి పెట్టకుండా చూసుకునేటువంటి యోగ్యుడు అని ఒక సర్టిఫికేషన్ మొట్టమొదట బావమరిది దగ్గర నుంచి రావాలి తర్వాత రెండో సర్టిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా వీళ్ళ తరపు ఈ అమ్మాయికి మేనమామ ఉంటే అతను వెళతాడు మళ్ళీ ఎవరు మేనమామ మేనమామ అంటే మామ అంటాం కదా మనం మామ అంటే మా ప్లస్ మా అంటే అమ్మ మా అంటే అమ్మ ఇద్దరు అమ్మలు కలిస్తే ఒక మేనమామ అవుతాడట అందుకే పెళ్ళిలో బుట్టలో పెట్టి పిల్లని మోసేటువంటి బాధ్యత ఎవరికి ఇస్తారు కడుపులో తొమ్మిది నెలలు ఆవిడ మోస్తే జీవితకాలం తన నెత్తి మీద పెట్టుకుని మోసే బాధ్యత మేనమామది అవుతుంది భారతీయ సంస్కృతిలో ఆడపిల్లది అందుకే ఆవిడ తల్లి తొమ్మిది నెలలు మోస్తే మిగతా తొంభై తొమ్మిది సంవత్సరాలు మేనమామ మొయ్యాలి కాబట్టి మామా మా అంటే అమ్మ మా అంటే అమ్మ ఇద్దరమ్మలతో సమానమైనటువంటి వాడు అంటే ఇద్దరమ్మలంటే రెండని కాదర్థం మా అమ్మ నాకు ఎంత శక్తివంతురాలో నాకు ఇద్దరమ్మలతో సమానమంటే నాకు అన్ని రకాల శక్తులుగా నాకు నిలబడి నన్ను కాపాడుకోగలిగేటువంటి వాడు నా మామ అని అర్థం మామ వెళతాడు ఫస్ట్ బావమరిది ఇంట్లో వాడు కదా మేనమామ ఆ ఇంట్లో ఉండడు ఎక్కడో ఉంటాడు తర్వాత మామ వెళతాడు మామ వెళ్ళి ఏం చేస్తాడు ఆ పిల్లాడి తాలూకా వాళ్ళ మామలు వాళ్ళ బాబాయిలు వాళ్ళ వాళ్ళతో కొద్దిగా అక్కడ అనుబంధం ఏర్పరచుకొని అసలు ఆ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది వీళ్ళమ్మ ఎలా ఉంటుంది వీళ్ళ నాన్న ఎలా ఉంటారు అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత మేనమామకి ఎస్ నా పిల్లని నేను అక్కడ ఇస్తే హాయిగా ఉంటుంది నేను బుట్టలో అమ్మాయిని పెడతారు కదా బుట్టలో ఏం పోస్తారు అక్కడ బుట్టలో ఏం పెట్ట అమ్మాయిని పెడతారు బుట్టలో పూలు పోస్తారు ధాన్యం పోస్తారు కదా కొన్ని ఊర్లలో కొన్ని పద్ధతులు అయితే పువ్వులు వేస్తారు కొన్ని దగ్గర ధాన్యం వేస్తారు ఆ ధాన్యం పోసి ఆ పిల్లని తను మోస్తాడు అంటే నీకు నేను ఇచ్చేటువంటిది ఒక ధాన్య లక్ష్మిని ఇస్తున్నాను లేదా ఒక పువ్వు లాంటి నిష్కల్మషమైనటువంటి నా పిల్లని నా 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 బిడ్డని నీకు ఇస్తున్నాను అని ఒక సంకేతం సో అలాంటి సంకేతాన్ని భారతీయ సంస్కృతిలో మామా అనేటువంటి ఆ క్యారెక్టర్ ఆ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో చాలా కీలకమైంది అలాంటి మామ వెళ్ళి నిర్ధారణ చేసుకుని ఆ కుటుంబంలో ఈ బావ మరిదేమో వాడి మిత్రులు వాడి తాలూకా ఉంటే వాళ్ళతో కలిసిపోయి వాడి గురించి తెలుసుకుంటాడు ఈ మామేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళతో కలిసి వాళ్ళ గురించి తెలుసుకుంటాడు ఇది రెండవ స్టెప్లో ఉంటుంది అంటే రెండవ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఇక మూడవది ఏమిటి తెలుసా ఈ ఇంట్లో తల్లిదండ్రులు వెళ్ళరు వెంటనే వెళ్ళిపోకూడదు తల్లిదండ్రులు వీళ్ళు లాస్ట్లో వెళ్ళాలి ఈ ఇంట్లో తాత కానీ నానమ్మ కానీ అమ్మమ్మ కానీ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు అక్కడికి వెళ్ళి అసలు వాళ్ళ పెద్దలు పూర్వీకులు వాళ్ళందరూ పెద్దలు తాతలు ముత్తాతలు వాళ్ళు ఎలాగున్నారు ఏంటనేటువంటిది ఆలోచన చేస్తారు అంటే మూడు తరాలని పరిశీలన చేస్తారు మూడు తరాలను ఎందుకు పరిశీలన చేస్తారు అని అంటే మూడు తరాలు అనేటువంటిది వాళ్ళ యొక్క జెనెటికల్గా అంటే ఈరోజు సైన్స్ కూడా చెప్తుంది ప్రతి వ్యక్తి ఇప్పుడు పెళ్ళైన తర్వాత వాళ్ళకి సంతానం కలిగితే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి జీన్సు ఈ వ్యక్తిలో పదిహేను శాతం తగ్గిపోతుంది మళ్ళీ రెండవ సంతానం అంటే తన రెండవ పరంపర అయినటువంటి తన బిడ్డకు పెళ్లి చేసి తనకు మనవుడు పుడితే మనవుడి దగ్గరకు వచ్చేటప్పటికి ముప్పై శాతం తగ్గిపోతుంది మనవుడి దగ్గర నుంచి మనవుడికి పెళ్ళై ముని మనవుడు వస్తే నలభై ఐదు శాతం తగ్గిపోతుంది ఇలా మొత్తానికి ఆరు తరాలు దాటి ఏడవ తరానికి వచ్చేటప్పటికి వంద శాతము జీన్స్ మారిపోతుంది అందుకనే ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు అని చెప్తుంటారు కదా కాబట్టి అందుకనే ఈ తాత ముత్తాతలు వీళ్ళు వెళ్ళి వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు అసలు మూడు తరాలు ఎలా ఉంది ఏంటని పరిశీలన చేస్తారు ఆ తర్వాత వాళ్ళు వచ్చి సర్టిఫై చేస్తారు ఆ తర్వాత వీళ్ళ ఇంటికి ఇప్పుడు మనం ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అనేవాళ్ళం కదా అది ఎలా వచ్చింది అని అంటే అది ఎవరో పెట్టింది కాదు మన ఆయుర్వేదంలో మన ఇంటికి ఆచార్యుడు ఉంటాడు అతనే మనకు వైద్యం చేస్తాడు ఎందుకనంటే మన ఇంటి తాలూకా మొత్తము హిస్టరీ వాడి దగ్గర ఉంటుంది ఎవరి బ్లడ్ ఎలాంటిది ఎవరి యొక్క తత్వం ఎలాంటిది ఎవరి యొక్క స్థితి ఎలాంటిది అనేటువంటిది ఆచార్యుడి దగ్గర ఉంటుంది అందుకనే ఏ చిన్న జబ్బు వచ్చినా వెంటనే అతను ఇతని తత్వం మీది ఇతని శరీర తత్వం మీది ఇతని యొక్క రక్తం యొక్క గ్రూప్ ఇది అన్నీ తెలిసి దానికి తగ్గట్టుగా వైద్యం చేస్తారు ఇప్పుడు అది పోయింది కాబట్టి ప్రతి ఒక్కడు ప్రతిసారి వెళ్ళినప్పుడు మిషన్లో వేలు పెట్టాలి లేదా ముక్కు పెట్టాలి కళ్ళు పెట్టాలి ఒళ్ళంతా పెట్టుకురావాలి ఆ మిషన్ ఏది రిపోర్ట్ ఇస్తే దాన్ని తీసుకుని మనకు మందులు ఇస్తారు అందుకనే ఈసారి ఇప్పుడు మోడర్న్గా మనం ఎదిగిన తర్వాత ప్రతిసారి మన శరీరం బ్లడ్ టెస్టు లేకపోతే ఇంకో టెస్టు యూరిన్ టెస్టు లేదా మనకు అన్ని టెస్టులు టెస్ట్లు టెస్టుల మీదనే ఆధారపడుతుంటారు కానీ ఒకప్పుడు మన కులానికి లేదా మన వంశానికి లేదా మన ఇంటికి ఒక డాక్టర్ గారు ఉండేవారు వారికి మన ఇంట్లో వాళ్ళందరి యొక్క బ్లడ్ గ్రూప్ కానీ తత్వం కానీ ఇది వాత తత్వమా పిత్తతత్వమా కఫతత్వమా ఇవన్నీ తెలిసేది కాబట్టి మన ఇంటికి ఎవరైతే ఆచార్యుడిగా ఉంటారో ఆ ఆచార్యుడు జ్యోతిష్యము ఆయుర్వేదము వేదము శాస్త్రము అన్నిటిలో సమగ్రంగా అవగాహన ఉన్నటువంటి వాడు ఆచార్యుడు అందుకనే ఆచార్యవాన్ పురుషో వేద అని మనకు ఒక వాక్యం ఉంది అతను వెళతాడు అక్కడికి అతను వెళ్ళి తనకు అదే లైన్లో ఉన్నటువంటి వ్యక్తితో కూర్చొని మాట్లాడతారు మాట్లాడి జ్యోతిష్య శాస్త్రం మీద అసలు ఈ అమ్మాయి యొక్క జాతకం ఎలా ఉంటుంది ఈ అమ్మాయి యొక్క శరీర స్థితి ఎలా ఉంటుంది ఒకటి జ్యోతిష్య శాస్త్రం ఎలాంటిది ఏంటంటే వ్యక్తిని చూడకుండా వ్యక్తి తాలూకా జాతకము స్పష్టంగా సత్యమైనదైతే వాళ్ళ శరీరం ఎలాంటిది వాళ్ళకి ఆయుష్ ఎంత వాళ్ళకి సంతాన యోగ్యత ఎలా ఉంటుంది వాళ్ళు శారీరకంగా ఏ రకంగా సంసారానికి ఉపయోగపడతారు లేదా సంసారానికి ఉపయోగపడరా లేదు వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉంటుంది వాళ్ళ బుద్ధి వైకల్యాలు ఎలా ఉంటాయి మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయి మొత్తాన్ని జాతక చక్రాన్ని పరిశీలన చేస్తే ఒక వ్యక్తిని అలాగ అరటి పండు ఒలిచి లోపల పండుని ఎలాగైతే తినొచ్చో అలా అనేది ప్రతి అంశాన్ని ఒలిచి మన ముందు పెడుతుంది కానీ అంత ఒలిచి చూడగలిగేటువంటి ఆ ప్రజ్ఞాపాఠ వాళ్ళు అరుదుగా కొంతమందిలో ఉంటాయి ఇప్పుడు టీవీల్లో కూర్చొని రచ్చరచ్చ చేసి వాడికి ఇలా అయిపోతుంది వీడికి ఇలా అయిపోతుంది ఇప్పుడు చూడండి వీళ్ళందరూ నోటుకు వచ్చినట్టు వాగుతుంటారు ఈ ముఖ్యమంత్రి గెలుస్తాడు గెలవకపోతే నేను జ్యోతిష్యం వదిలేస్తానంటాడు వాడు ఓడిపోయిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఏదో వాళ్ళ లోపం ఉందని అంటాడు లేకపోతే ఇంకోటి అంటాడు అసలు ఇంకొకటి ఏంటంటే ఈ టీవీల్లో కూర్చుని వీడికి పెఠాకులు అయిపోతాయి వీడికి విడాకులు అయిపోతాయి వీడు చచ్చిపోతాడు వీడు కొంతకాలం తర్వాత పోతా వీళ్ళ మీద కేసు లేయాలి ముందు ఎవడడిగాడు వీడిని వీడు టీవీల్లో కూర్చుని ఆడుపోతాడు వీడిపోతాడు వీడు వస్తా వాళ్ళు అడిగారా పనికిమాలినటువంటి అంటే ఈ టీవీ ఛానల్కి కూడా రేటింగ్ కావాలి ఈ పనికి మాలినోళ్ళని కూర్చుని ఈ పంది మాటలు దుంప దిగే మాటలన్నీ మాట్లాడుతుంటారు వాళ్ళు వీళ్ళ వల్ల శాస్త్రం గబ్బు పట్టిపోయేటువంటి పరిస్థితి వస్తుంది నిజంగా వాళ్ళని ఎవడడిగాడండి వీడు పోతాడు ఆడగాడా నేను పోతానా ఉంటానా అని నీ దగ్గర ఎవడైనా కొద్దిగా పాపులారిటీ ఉంటే వాడిని పట్టుకుని టీవీ ఛానల్లో వీడి జాతకం అంతా పరిశీలన చేయడం చదవడం ఇన్ని ఇట్స్ ఆల్ జ్యోతిష్యం అనేది వాళ్ళ వ్యక్తిగతమైంది ఇప్పుడు మన బ్లడ్ టెస్ట్ చేసుకుంటే డాక్టర్ గారి దగ్గర ఎలాగైతే డాక్టర్ గారు టీవీలోకి ఎక్కి వాడి బ్లడ్ గ్రూప్ ఇది ఆడికి ఈ జబ్బులు ఉన్నాయి ఆడికి ఎలా ఉన్నాయని మాట్లాడితే ఎలా ఉంటుంది ఎంత ఘోరమైంది మనం వెళ్ళి ఒక డాక్టర్ దగ్గరికి వెళితే మనకున్న ఆరోగ్య సమస్యల కోసం వైద్యుడి దగ్గరికి వెళితే వాడు దాన్ని టీవీలో మాట్లాడాడు అనుకోండి ఎంత అసహ్యంగా ఉంటుంది అలాగే ఇట్స్ ఏ పర్సనల్ థింగ్ అది వ్యక్తిగతమైన విషయం ఒక జ్యోతిష్యం అనేది వీడు ఎవడండి వీడికి హక్కు ఇచ్చాడు టీవీ ఛానల్లో కూర్చొని ఇంకొకరి వ్యక్తిగతమైన విషయాల మీద చర్చ చేయడానికి అసలు వీళ్ళందరినీ ఒక రూమ్లో పెట్టి కాల్చి అవతలబడేయాలి లేదా వీళ్ళందరినీ పాకిస్తాన్లో టెర్రరిస్టులకు అప్పజెప్పాలి నిజంగా నాకు అవకాశం వస్తే వీళ్ళందరినీ అలా అప్పజెప్పేస్తానే ఎవడు చెప్పమన్నాడు వాళ్ళ గురించి వాళ్ళు ఎవరిని అడిగారా ఒకడు కూర్చుంటాడు ఈ హీరో సినిమాలు ఇంకా ఆడవు ఈ హీరో పనికిరాడు ఒకటి జీవితం గురించి మాట్లాడడానికి నీకు హక్కు ఎవడిచ్చాడు రా యూజ్లెస్వేలో నీకు అసలు ఎవడు ఇచ్చాడు ఐ సెన్స్లెస్ అనమాట జ్యోతిష్య శాస్త్రం అనేది గోప్యంగా గుప్తంగా ఒక ఉపాసనతో ఒక వ్యక్తి మన దగ్గరకు వస్తే ఆ వ్యక్తికి మనము ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేసి నీకు నేను భగవంతుడు నాకు కల్పించిన శాస్త్రాన్ని నీకు నేను చెప్పి నీకు సహకరించే ప్రయత్నం చేస్తాను నాను నేను అహం చాలామంది అంట నేను చెబుతున్నాను రాసుకోండి ఏంటి నువ్వు చెప్పేది రాసుకోవడం ఏంటి అసలు నీ గురించి చెప్పు అసలు అలాంటి నా దగ్గర పెడితే ఒక్క ప్రశ్న వేస్తే గుడ్డ లోడదీసి బయటికి తరిమి కొట్టచ్చు వాళ్ళని యూజ్లెస్ ఫెలోసఫీ నాకు అనిపిస్తూ ఉంది ఇది ఒక వ్యక్తిగతమైన విషయం ఇది వాటన్నిటిని పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ స్పేస్లోకి వెళ్ళి మాట్లాడి చాలా అట్రాసిటీ కేసులు పెట్టాలి వీళ్ళ మీద నేనైతే ఎవడైనా నా గురించి మాట్లాడమని రేపు నేను కొన్ని అడుగులు వేస్తాను నేను కొన్ని అడుగులు వేస్తాను ఎవడైనా మాట్లాడమని ముందు కేసులు వాడి మీద పెట్టి తిహార్ జైల్లో వేయించమని చెప్తానండి నో వన్ హ్యాజ్ రైట్ టు టాక్ అబౌట్ అదర్స్ వితౌట్ దేర్ పర్మిషన్ ఈవెన్ పర్మిషన్ ఇచ్చినా కూడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతమైనటువంటి తన భవిష్యత్తు తన యొక్క జాతక పరిశీలన నాలుగు గోడల మధ్య ఆ వ్యక్తితో ఆ వ్యక్తిని నిన్ను సంప్రదిస్తే నువ్వు చెయ్యాలి కానీ ఇది శాపమవుతుంది ఒక వ్యక్తి అడగకుండా ఆడి జాతకాలు చదివేసి చెప్పేసి దాన్ని టీవీలోకి ఎక్కి మాట్లాడి ఇట్స్ ఆల్ యూజ్లెస్ థింగ్ శాపం శాపం పొందుతారు వాళ్ళు కాబట్టి మనకు వివాహ సమయంలో మన ఇంటి ఆచార్యుడు ఆ మనం ఎవరినైతే ఇంటికి అల్లుడుగా తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ ఊరికెళ్ళి అసలు ఆ వ్యక్తి యొక్క పరిశీలన చేసి ఆ వ్యక్తి గురించి తెలుసుకుని తోటి ఆచార్యుడు ఉంటే అక్కడ ఆ గ్రామంలో వాళ్ళ గురించి తెలుసున్న ఆచార్యుడితో సంభాషణ చేసి అసలు పూర్తిగా జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలన చేసి అసలు వీళ్ళిద్దరికీ ఎన్ని గణాలు కలిశాయి అసలు వీళ్ళిద్దరి యొక్క పొంతన ఎలా ఉంటుంది అసలు వీళ్ళిద్దరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది నిజంగా చెప్తున్నాను అసలు సిసలైన ఇప్పుడు మనం నమ్మి చాలామంది దగ్గర చూపిస్తాము ఏదో జరిగితే ఏమిటోనండి జ్యోతిష్యులు సరిగ్గా చెప్పలేదు శాస్త్రం తప్పేమో అనుకుంటాం కాదు అసలు సిసలైనటువంటి ఉపాసనతో శ్రద్ధతో ఒక లోపల అంతర్ముఖుడైనటువంటి శాస్త్రవేత్త దైవానుగ్రహము కలిగి అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణమైన పుష్కలమైన అనుగ్రహం ఉన్నవారికి మాత్రమే ఆ వాక్శుద్ధి ఉంటుంది ఏది పడితే తిని ఎలా పడితే అలా తిరిగి ఎలా పడితే అలా మాట్లాడి నేను వీడి 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 మొత్తం భవిష్యత్తు చెప్తానని అంటే వాడి బొంద చెప్తాడు వాడి తా వాడి తలకాయ వాడికి అక్షరం మొక్క కూడా రాదనేది నా భావన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు వేలకు వేలు డబ్బులు తగలెట్టుకుని మీ జీవితాలని పాడు చేసుకోకండి యోగ్యులు దగ్గరికి వెళ్ళండి అలాగనే ఎవరైతే దీని డబ్బు కోసం కాకుండా లేదా వాళ్ళ ప్రకటన వాళ్ళ గొప్పతనాన్ని ప్రకటించుకోవడం కోసం కాకుండా అవతల వ్యక్తి యొక్క బాగు అవతల వ్యక్తి యొక్క క్షేమం కోరే వ్యక్తుల్ని మనం ఆశ్రయించాలి అలాంటి ఆచార్యుడు వెళ్ళి పరిశీలన చేసి దర్శించి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వారు దర్శిస్తారు లోపల ఓహో ఈ అబ్బాయికి అమ్మాయికి వివాహమైతే వీళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది వీళ్ళకింత సంతానం ఉంటుంది వీళ్ళ సంతానం ఇలాంటి గొప్ప యోగ్యమైన స్థితికి వెళతారు లేదా ఈ సంతానం వల్ల వీళ్ళకి అపాయం ఉంది లేదా ఈ సంతానం వల్ల వీళ్ళకి చాలా ఉత్కృష్టమైన స్థితి ఉంటుంది అందుకనే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ ఇవన్నీ చెప్తారు కదా కాబట్టి ఈ రకంగా అన్నిటినీ పరిశీలన చేసి వాళ్ళొచ్చి ఈ వివాహం మీరు చేసుకోవచ్చు అంటారు అది ఎన్నో సర్టిఫికేట్ అది నాలుగోది ఆ తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నప్పుడు చాలా మాటల్లో వాళ్ళ మాటలు వాళ్ళ ధోరణి వాళ్ళ భావుకత వాళ్ళ లోపల ఉన్నటువంటి స్పష్టత ఇవన్నీ మాటల్లో పట్టేయచ్చు అందుకనే ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగున్నంత సుఖం లేదని కొంతమంది లబలబ లబలబ లొడ లోడ లోడలో మాట్లాడేస్తూ ఉంటారు కదా మొత్తం వాళ్ళదంతా బయటికి కక్కేస్తూ పోతుంటారు అందుకనే ఎంత మౌనంగా ఉంటే మన గురించి వాళ్ళు చాలా గొప్పగా అనుకుంటారు లోపల ఏముందో లేదో తెలియదు కానీ నోరు మూసుకుని ఉంటే వాళ్ళు అనుకుంటారు అబ్బా ఈయనేదో నిజంగా మనకు లోపల అనిపిస్తుంది ఏంటో వీడు నా గురించి ఏమేమో అనుకుంటున్నాడు పాపం ఎర్రిపప్పు అని మనం అనుకుంటుంటాం సో కాబట్టి అందుకనే ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగుండంత సుఖం లేదని కాబట్టి ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు చాలా స్పష్టత వస్తుంది వాళ్ళు ఆశతో ఉన్నారా ఆశయంతో ఉన్నారా ఆశ వేరు ఆశయం వేరు ఆశ అంటే నా కొడుకుని నీకు ఇస్తాను నీ ఇచ్చి పెళ్లి చేస్తాను నాకేమిస్తావు నా కొడుకు ఏమి ఇస్తావు మాకేమిస్తావు ఇది ఆశ ఆశయం ఏంటనంటే నీ బిడ్డ నా ఇంటికి వస్తే నా కొడుకుని మా ఇద్దరికంటే బాగా చూసుకోగలదా ఎందుకంటే ఇప్పటిదాకా నేను అమ్మగా నా బిడ్డని చూసుకున్నాను ఇప్పుడు నాకు వా నా బిడ్డకి అమ్మ అక్క చెల్లి భార్య తల్లి అన్నీ తానే నిలబడగలిగి అన్ని రకాలుగా తన మానసికమైనటువంటి స్థితిని పూర్తిగా అర్థం చేసుకుని ఆ సమతుల్యతతో తను మొత్తాన్ని నిర్వహించగలిగే శక్తి నీ బిడ్డలో ఉందా అలాగే వాళ్ళు అడుగుతారు నేను పువ్వులా పెంచుకొని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా బంగారు తల్లిని నీ అబ్బాయి చేతుల్లో పెడుతున్నాను నీ అబ్బాయి చేతులు ఎలాంటిది మీ అబ్బాయి చేతలు ఎలాంటివి నీ అబ్బాయి యొక్క నడవడిక ఎలాంటిది అనేది గ్రహించాలి మనం మాట్లాడుకునేటప్పుడు మనం వాళ్ళ ఇళ్ళు చూస్తాం సోఫాలు చూస్తాం బాత్రూములు చూస్తాం అందులో టాయిలెట్ ఫిట్టింగ్స్ ఎలా ఉన్నాయి చూస్తాం కానీ ఈ ఫిట్టింగ్స్లో పడిపోతాం కానీ అసలు సెట్టింగ్స్ అనేవి మర్చిపోతుంటాం గుర్తుపెట్టుకోండి మనం ఇచ్చేది మన బిడ్డని వాళ్ళ చేతిలో పెట్టేటప్పుడు ఆ అబ్బాయి చేతులు ఎలాంటివి చేతలు ఎలాంటివి మాట ఎలాంటిది అలాగనే నా కొడుకుని ఆ ఆ పాప చేతిలో పెట్టేటప్పుడు ఆ పాప నా కొడుకుని నాకంటే అధికంగా ప్రేమించగలదా చూసుకోగలదా అనేటువంటి ఆ భావుకత తల్లిదండ్రుల్లో ఉండాలి మీరు నిజంగా ఆలోచనతో వెళితే ఆ సంసారం ఆ పెళ్ళి వంద సంవత్సరాలు చక్కగా అద్భుతంగా ఉంటుంది ఈ ఐదు సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత పెళ్ళికి ఒప్పుకుంటారు అందుకే రోజు కన్యని వెతికి పట్టుకురమ్మనమని ఎవరికప్ప చెప్పారంటారు దశరథుడు వశిష్ఠుడికి అప్పచెప్పారు వశిష్ఠ విశ్వామిత్రుల కంటే ఇక రాముడికి కావలసినటువంటి కన్య ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్ప కన్యని ఎవరైనా వెతకగలరా ఆయన దశరథుడు అన్నాడు నా రాజ్యం నుంచి ఇంకెవరు వెళ్ళక్కర్లేదు మీరిద్దరూ వెళితే చాలు మీ అనుగ్రహం ఉంటే చాలు నా కొడుకుని అంటే ఆ రోజుల్లో ఆచార్యుడి మీద అంత నమ్మకం అంత శ్రద్ధ ఈరోజు ఆచార్యుడు ఉండట్లేదు రెండోది ఉన్న వాళ్ళని కూడా మనం ముహూర్తాలు పెట్టడానికో లేకపోతే వాళ్ళని అప్పుడు లగ్నపత్రిక చదవడానికో చదివించేసి వాళ్ళకి ఏదో దక్షిణ పెట్టి పంపిస్తాం వాళ్ళు కూడా పంచాంగాలు చూసి రాసేసి చదివేస్తారు మంచిది అంటారు వెళ్ళిపోతారు ఈరోజు వ్యవస్థలు మారాయి అందుకనే అవస్థలు కూడా కావలసినంత వచ్చి పడ్డాయి కాబట్టి ఆ రోజు వివాహ వ్యవస్థలో ఎన్ని జాగ్రత్తలు ఉండేవి ఎన్ని అడుగులలో ఎన్ని అంచెలుగా జాగ్రత్తలు ఉండేది ఐదు రకాల పరిశీలనలు జరిగేది ఒక అబ్బాయిని ఎవరి తరపున ఎవరి తరపున అమ్మాయి తరపున ఎందుకు అమ్మాయి తరపున ఇన్ని పరిశీలన చేయాలంటే అబ్బాయి తరపున ఎంత ఉండదా అని అంటే అబ్బాయి తరపున చేస్తారు కానీ అమ్మాయికే ఇన్ని పరిశీలన చేయాలి అమ్మాయి తరపు వాళ్ళు ఎందుకనంటే తను తన ఇంటి పేరు మార్చుకోబోతుంది తన గోత్రం మార్చుకోబోతుంది తన ఇంటినే మార్చుకోబోతుంది తన పరిసరాలనే వదిలేపోతుంది అన్నిటినీ మార్చేసుకుని అన్నిటినీ వదిలేసి ఇప్పుడు ట్రాన్స్ఫామ్ అవ్వబోతుంది కాబట్టి అన్ని పరిశీలనలు తనకే కావాలి తన జాగ్రత్త గురించి తన యోగ్యత గురించి తన క్షేమం గురించి భారతీయ సంస్కృతి ఒక స్త్రీ యొక్క క్షేమాన్ని ఐదు అంచెలలో ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో రూపొందించి పెట్టింది అనంటే ఇది భారతీయ సంస్కృతి హిందూ ధర్మం అది ఇది హిందూ ధర్మం అది అందుకనే వరాన్ ప్రేషయిష్యే అని మనకు నా కొడుకుని మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాము అని వాళ్ళు ఎప్పుడు అంటారు అని అంటే అమ్మాయి తరపు ఐదు సర్టిఫికేట్లు వాళ్ళకి పక్కాగా వచ్చిన తర్వాత ఈ అమ్మాయి తరపు తల్లి తండ్రి అండ్ బావమరిది బావమరిది వెళ్ళి మీ అబ్బాయిని ఇదిగో నా బావగా చేసుకోబోతున్నాను మాకు ఇష్టము అన్న తర్వాత అప్పుడు వాళ్ళు మా అబ్బాయిని ఇస్తాము మీ మీ అమ్మాయికి అని చెప్తారనమాట అప్పుడు వరకట్నం ఇస్తారు వరకట్నం అంటే వరుడికిచ్చేటువంటి కట్నం ఏమిటి తెలుసా ఇచ్చే కట్నం ఏమి ఇచ్చేవారు తెలుసా వరుడికి కట్నం ఏమి ఇచ్చేవారు తెలుసా ఇచ్చేవారు గోవుని ఎందుకని అంటే వీళ్ళు వెళ్ళినప్పుడల్లా ఎప్పుడైనా వీళ్ళ అమ్మాయిని చూడాలని వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఉంటుంది కానీ గోవు ఎక్కడుంటుంది ఇంటి ఇంటి ముందు ఉంటుంది కదా ఇంటి ముందు పెట్టుంటారు పెరట్లో పెట్టుంటారు వీళ్ళు వెళ్ళగానే మొట్టమొదటి కనపడేదేంటి ఏంటి గోవు ఆ గోవు పుష్టిగా ఆనందంగా మంచి క్షీరదారలతో అద్భుతంగా కనపడింది అని అంటే ఓహో నా ఇంట్లో కూతురు కూడా పుష్టిగానే ఉంటుంది ఎందుకంటే వీడు మూగజీవి అయిన ముక్కోటి దేవతలకు నిలయమైనటువంటి ఆ గోవునే ఇంతలాగా చూస్తున్నారంటే నా బిడ్డని కూడా ఎంతో బాగా చూస్తుంటారు ఈ ఇంట్లో ఆ గోవు యొక్క అనుగ్రహంతో ఈ ఇంట్లో సకల దేవతలు నిలయమై ఉన్నారు గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశాని అని అందుకనే వివాహ సమయంలో గోవునిస్తారు గృహప్రవేశానికి గోవుని తీసుకెళ్తారు కాబట్టి గోవు చాలా ప్రధానమైంది వరకట్నానికి మీరు డబ్బులు ఇస్తున్నారు కదా డబ్బులు కింద ఎప్పుడైతే మారిందో మన సంస్కృతి విడాకుల యొక్క ఈ ఫైల్స్ కూడా పెరిగిపోతున్నాయి ఎప్పుడైతే వరకట్నము గోవుగా లేకుండా డబ్బుగా మారిపోయిందో అప్పటి నుంచి మన దాంట్లో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి ఇంత డబ్బు ఇచ్చారంటే వీళ్ళు నోరు మూసుకొని ఉండాలి డబ్బు ఇవ్వలేదంటే వీళ్ళు నోరు మూసుకొని ఉండాలి ఎలా మారిపోయింది చూడండి మంచివాడైనా సరే డబ్బు లేదనుకోండి తన బిడ్డని ఇచ్చి పెళ్లి చేశాడనుకోండి డబ్బు ఇవ్వలేదు కాబట్టి నోరు మూసుకొని పడి ఉండాలి ఆ భావన వస్తుంది ఆత్మన్యూనతా భావన వస్తుంది అదే పూర్వం రోజుల్లో గోవు ఉండేది ఒకటో రెండో మూడో నాలుగో ఆవులు ఉండేవి ప్రతి ఒక్కడి దగ్గర ఇగో బాబు నా దగ్గర మూడు గోవులు ఉన్నాయి ఇదిగో నీకొక గోవుని ఇస్తాను నా నా బిడ్డని నీకు ఇచ్చేవారు కాబట్టి ఈ రకంగా ఆ కన్యని చూసి వెతికి పట్టుకొస్తే వివాహానికి అది ఒక పెద్ద ప్రక్రియ అది వెంటనే అయిపోయేది కాదు ఇప్పుడు చూడగానే వీడు దాన్ని చూసి అది వీడిని చూసి ఐ లవ్ యూ అని వీడని లేకపోతే ఐ లవ్ యూ అని వాడని తర్వాత ఆఖరికి ఐ సీ యూ అని ఎక్కడో చెప్పి తర్వాత ఆ తర్వాత ఎక్కడికి ఎండ్ అవుతుంది కానీ అలాగని అన్నీ పాడయ్యాయని కాదు అలా కూడా బాగుపడవచ్చు కానీ అది పాశ్చాత్య విధానంలో వాళ్ళకి తల్లి తండ్రి బావమరుదులు అసలు ఆ గురువులు ఆ ఇంటి వాతావరణము ఫ్యామిలీ ఆ కనెక్టివిటీ ఆ గెట్ టుగెదర్నెస్ ఉండదు అందుకనే అక్కడ ఎవడికి వాడు స్వతంత్రుడు వాడే వెళ్ళి వెతుక్కుంటాడు వాడే ఇదవుతాడు మీకు ఫారిన్ కంట్రీస్లో సిస్టమ్ ఏంటని అంటే పిల్లలు పుడతారు కదా అమెరికాలో నేను తిరిగాను మిగతా దేశాల్లో కూడా ఈ నియమం ఉండాలని అనుకుంటున్నాను ఉంటుందేమో అని పిల్లలు పుడితే మూడో రోజు నుంచి ఆ పసికందుని వేరుగా పడుకోబెట్టాలి తల్లి పక్కన ఉండడానికి లేదు మూడో రోజు నుంచి ఆ బిడ్డని పసికందుని వేరుగా పడుకోబెట్టేయాలి ఇంకొద్దిగా పెరిగింది అని అంటే వేరే గదిలో పెట్టేయాలి వాళ్ళ దగ్గర ఉండకూడదు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అలా తల్లి దగ్గరే అలవాటు పడిపోతే ఇక వాళ్ళ జీవితకాలం డిపెండెన్సీ వస్తుంది డిజేబుల్ అవుతారు అని వాళ్ళ భావన కానీ మన భారతీయుల భావన ఏంటంటే నేను పుట్టిన తర్వాత ఆరేళ్ల వరకు మా అమ్మ పాలు తాగాను నేనేం డిజేబుల్డ్ కాను నేనేమి ఆధారపడి ఎవరి మీద ఆధారపడి లేను స్వతంత్రంగా ఉన్నాను అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్లకు పరిమితం వాళ్లకు పనిచేస్తాయేమో అది కూడా నాకు తెలియదు కానీ మన ఆలోచన మన సంస్కృతి మన విధానము మన ఋషులు కనిపెట్టించింది కాబట్టి కళ్యాణం చెప్తూ పోతే చాలా ఉంటుంది ఎంతైనా చెప్పచ్చు సరే మొత్తానికి పెళ్ళి గురించి మాట్లాడాలి కాబట్టి పెళ్ళి గురించి మాట్లాడుతున్నాం సో అంటే ఒకరు అడిగారు మీరు ఎలాగండి ఇవన్నీ చేసుకోకపోయినా మాట్లాడుతున్నారంటే ప్లగ్లో వేలు పెడితేనే షాక్ కొడుతుందని తెలుసుకోవాలా అక్కర్లేదు కదా ప్లగ్లో వేలు పెట్టకపోయినా ఈ షాక్ కొడుతుంది అయినా అని చెప్పచ్చు కాబట్టి పెళ్ళి చేసుకునే అందులో వేలు పెట్టే తగిలించుకుని అబ్బో ఇది ఇలాగని చెప్పక్కర్లేదు కాబట్టి ఈ రకంగా వివాహ వ్యవస్థలో ఒక కన్యను వెతికి పట్టుకోవడం అలాగే ఒక వరుణ్ణి పట్టుకోవడం అనేటువంటిది ఒక పెద్ద ప్రక్రియ అలాంటి ప్రక్రియ ఇప్పుడు సీతారాముల వారి యొక్క విషయంలో కూడా వశిష్ఠ మహర్షి చెప్పిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి వెళ్ళి మిథులకు వెళ్ళి అక్కడ ఆ శివధనుస్సు ఆ ధనుస్సుని ధనుర్భంగం చేసి చేయగలిగినటువంటి వ్యక్తికి సీతమ్మ వారినిచ్చి వివాహం చేద్దామని మహాభారతంలో కూడా అర్జునుడు ద్రౌపదీ దేవిని వివాహం చేసుకోవాలంటే మత్స్య యంత్రాన్ని ఛేదించాలన్నారు అంటే ఎందుకు అలాంటి పరీక్షలు పెట్టేవారు అనంటే వారి యొక్క పటిష్టత వారి యొక్క శక్తిని సామర్థ్యాన్ని తర్వాత వారి వెనక ఉన్నటువంటి బలాన్ని పరిశీలన చేసేవారు ఈ రకంగా రాజరిక వ్యవస్థలో ఉండేది సామాన్యులకు కూడా పరీక్షలు ఉండేవి నేను విన్నాను ఎక్కడో విన్నాను వైశ్యుల ఇళ్లల్లో వివాహం జరిగినప్పుడు ఆ అత్తగారు ఆవిడ సంచిలో ఒకటి విషయం పట్టుకొచ్చేవారట ఏంటనంటే ఓ దారం ఉంటుంది కదా మనం దారం కుట్టుకుంటాం దారం అవన్నీ పట్టుకొచ్చి ఇచ్చేదట ఇదేంటి నేను అడిగాను దారం కోడలిచ్చి ఏంటి పరీక్ష చేస్తున్నానంటే అన్ని ముడులు 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 వేస్తుంటాయి చిక్కుముడులన్నీ ఆ అమ్మాయిని ఈ దారం కొద్దిగా జాగ్రత్తగా ఇప్పివమ్మ అనేది సో అది దాన్ని కత్తిరించకూడదు జాగ్రత్తగా ముడులన్నీ విప్పాలి ఎక్కడా దాన్ని తెంచకూడదు అలా ఈ ముడులన్నీ ఎంత నైపుణ్యంతో ఎంత జాగ్రత్తగా విప్పి మొత్తం దారం అంతా కూడా ముడి లేకుండా ఇప్పి చేతిలో పెట్టగలిగితే ఓహో ఈ అమ్మాయికి ఎన్ని ముడులేసినా ఈ అమ్మాయి దేన్నైనా ఛేదించగలదని విశ్వసించి తన కొడుకుని అప్పచెప్పేవారు అలాంటి ఒక ప్రక్రియ ఉందని విన్నాను ఎక్కడో నాకు తెలియదు అది అది ఉందో లేదో కానీ ఇది ఒక మంచి ఆలోచనే లేకపోతే ఇంటికి వచ్చినప్పుడల్లా ముడులేస్తూ పోయిందనుకోండి ఇది లేనిపోని పెంట ఇది ముడులు విప్పడం తెలియాలి కానీ ముడులు వేయడం గురించి కాదు కదా కాబట్టి ఈ రకంగా వివాహ వ్యవస్థలో ఇది ఒక గొప్ప ప్రక్రియ భారతీయ సంస్కృతి అనుసరించింది కాబట్టి ఇప్పుడు ఆ కన్యకని పట్టుకుని మొత్తానికి సీతమ్మ వారిగా నిర్ధారణ చేసి ఆచార్యుల వారందరూ కూడా అష్టవైష్ణవులు ఎనిమిది మంది వైష్ణవులు వెళతారనమాట ఎనిమిది ఎందుకు ఎనిమిది అంటే ఎనిమిది దిక్కులకి ఏమంటే పది దిక్కులు కదా అంటే పైకి కిందకి వెళ్ళడం అవసరం లేదు పైకి అప్పుడే వెళ్ళక్కర్లేదు కిందకి వెళ్ళక్కర్లేదు ఉండేవి దిక్కులు ఎనిమిది కాబట్టి ఎనిమిది మంది వైష్ణవుల్ని నియమించి అక్కడ స్వామివారిని అమ్మవారిని కలపడానికి ఇద్దరిని పరిశీలన చేసి తీసుకురమ్మంటారు కాబట్టి ఈరోజు ఆ కన్యను వరుణ్ణి ఇద్దరినీ కూడా నిర్ణయించి రామచంద్రమూర్తికి సీతమ్మవారు సరైనటువంటి ధర్మపత్ని అని నిర్ధారణ చేసి దాన్ని నిర్ణయించారు ఇప్పుడు తర్వాత కార్యక్రమం వారు చేస్తారు